కోపమచ్చి కొడంగల్ ఓడగొడితే భాగ్యనగరం లోటేసి గెలిపించారు. ఈ జిల్లాకి ఒక ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. నిన్న ఆయన కూడా మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ గురించి. అయ్యా మీరందరూ ఒకసారి ఆలోచించాలి, భారతీయ జనతా పార్టీకి టీవీలు లేకపోవచ్చు, ఛానళ్లు లేకపోవచ్చు, పేపర్లు లేకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏ కశీర్కాడ పంచాయతీ పెట్టినా, ఏ చౌరస్తాల మాట్లాడినా, భవిష్యత్తులో మన గొంతంతా కూడా రీసౌండ్ అయి ప్రతి కశీర్కాడ లెక్క చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఏ ఒక్కడు కూడా 6 నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉండడు. కాబట్టి కాంగ్రెస్ కి భవిష్యత్తులో ఓటేస్తే ఆ ఓటు అల్టిమేట్ గా పోయేది టీఆర్ఎస్ పార్టీకే పోతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి, మనం బీజేపీ ఆడున్నది, మా పాలమూరులో బీజేపీ ఉందా, ఉంటే కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కే పోటీ అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి నీ పాత జిల్లా పాలమూరుకు వచ్చి చూడు, లేదా మీ సోషల్ మీడియా మిత్రులు ఎవరైనా చూపిస్తా ఉంటే సోషల్ మీడియాలో ఒకసారి చూడు. పాలమూరు గర్జించింది, ఒకప్పుడు మౌనంగా రోధించిన పాలమూరు. మీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వంచనకి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇంకా ఈ జిల్లాలో పలుగురాళ్ళు తప్పితే పచ్చని పంట పొలాలు లేవని పాలమూరు బిడ్డలు గర్జిస్తా ఉన్నారు. ఈ దుస్థితి పోవాలంటే ఒక్కసారి మనమందరం ఆలోచించాలి. గతంలో తెలుగుదేశానికి అవకాశం ఇచ్చిండ్రు 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిండ్రు, ఇంకో 2 ఏళ్ళు మరి ఆయనకు చేతనైతుందో కాదో. మొదటిసారి అవకాశం ఇస్తే 9 నెలల ముందుగాల కాడి కింద పెట్టిండు, ఇప్పుడు 7 ఏళ్ళు ముందుగాల పెడితేందుకు తయారైతుండని తెలుస్తుంది. 9 నెలలు ఒకసారి, 7 ఏళ్ళు ఒకసారి ముందుగాల కాడి కింద పెట్టి ఆయనంతలా ఆయన్నే అస్త్ర సన్యాసం చేసిపోయేందుకు కేసీఆర్ గారు సన్నద్ధమవుతుండ్రని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి ఒక్కసారి మనం ప్రజలందరికీ కూడా చెప్పాల్సింది, విజ్ఞప్తి చేయాల్సింది, మోటివేట్ చేయాల్సింది ఏంటంటే, తెలుగుదేశాన్ని చూసిండ్రు, కాంగ్రెస్ ని చూసిండ్రు, ఈరోజు టీఆర్ఎస్ ని కూడా చూసిండ్రు. మిగిలింది ఒకటే ఒకటి, ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం ఇవ్వాల్సిన పార్టీ ఏమనుందంటే అది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పి మనమందరం కూడా ఖచ్చితంగా గ్రామ గ్రామాలను తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, కాబట్టి చివరికి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తా. ఈ జిల్లాకెళ్ళి ఒక ఆయనను ఎంపీ గెలిపించారు, ఎవరైనా కనబడ్డా మీ ఎంపీ? పాలమూరు ఎంపీ ఎవరం ఫోటో చూపెడితే గుర్తుపడతారా? ఎవరైనా వచ్చిండు ఆ పాలమూరికి మీ ఎంపీ? సపోర్ట్ ఏరేందట కేసీఆర్ అనుకుంటాడు, మా ఎంపీ బాగా పనిచేస్తుండే అనుకుంటాడు. ఏం పేరో తెలుసా మీ ఎంపీ గారి పేరు? ఎవరైనా ఆఖరికి టీవీలలో కనబడ్డా? ఒక్క కంపెనీ 2 అయినాయి, 2 3 అయినాయి, 3 4 అయినాయి, 4 5 కంపెనీలైనాయి తప్ప మీ ఎంపీ గెలిచిన 3 ఏళ్లకోలే పాలమూరులో 3 సార్లు కూడా పర్యటించలేదు, మీకెవరి కనబడలేదు. ఇది మీ పాలమూరు ఎంపీ పరిస్థితి. కాబట్టి ప్రజలందరికీ కూడా మనం ఒకటి విజ్ఞప్తి చేయాలి, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుక్షణం పేద ప్రజల కోసం అంత్యోదయ కాన్సెప్టే లక్ష్యంగా పనిచేస్తూ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో సెప్టెంబర్ వరకు ప్రతి పేద కుటుంబానికి మనిషికి ఒక్కంటికి 5 కిలోల ఉచిత రేషన్ ఇస్తే, ఈ నెల నుంచి ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఆపి రూపాయి కిలో బియ్యం అమ్ముకుంటున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకని ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈ డిసెంబర్ లో వచ్చినా, వచ్చే మార్చిలో వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదిచ్చే దిశగా మనమందరం కూడా పనిచేయాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చివరిగా కేసీఆర్ గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నాకంటే గొప్ప హిందువు ఎవరు, నాకంటే గొప్పగా పూజలు ఎవరు చేస్తారు, నాకంటే గొప్పగా ఎవరు